ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ అంటే సాధారణంగా అప్పు చేసి పప్పు కూడు అంటారు అప్పు చేసి అట్లాగ తినకూడదు మనం అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా అవసరమైతేనే చేయాలి కానీ ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు అప్పిచ్చే సంస్థలు అధికమైపోయేటప్పటికీ అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేసేటటువంటి సంఖ్య పెరిగిపోతుంది అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందన్నటువంటిది దేశం లెక్క చెప్తున్నటువంటిది పద్దెనిమిదేళ్ల పైబడిన అంటే ప్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కాదు ప్రజలు పద్దెనిమిదేళ్ళు పైబడినటువంటి జనాభాలో ప్రతి లక్ష మందిలో సగటున అరవై వేల మూడు మంది ఆంధ్రాలో అప్పులు చేస్తున్నారు కేంద్రం తాజాగా విడుదల చేసినటువంటి కాంప్రహెన్సివ్ యాన్యువల్ మ్యాడ్యులర్ సర్వేలో తేలింది ఇది అప్పులు తీసుకున్న వాళ్ళలో పట్టణవాసులకంటే గ్రామీణులు ఎక్కువ ఉంటున్నారు నాలుగు పాయింట్ మూడు శాతం అధికంగా ఉన్నారు గ్రామీణ మహిళల్లో అప్పులు ఉన్న వాళ్ళు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు అయితే పురుషుల్లో ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం ఎక్కువ ఉన్నారు అంటే అప్పులు ఉన్న పట్టణ మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం అధికంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలు ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఎక్కువగా ఉన్నారు అంటే గ్రామాల్లో మహిళలు ఎక్కువగా అప్పు చేస్తున్నారు పట్టణాల్లో మగవాళ్ళు ఎక్కువగా అప్పు చేస్తున్నారు పోనీ ఈ అప్పు అవసరం ఎందుకు వస్తుంది ఇక్కడ రెండు కోణాలు ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఏ గేదెలు కొనుక్కోవడానికో వ్యవసాయానికో ఇట్లాంటి వాటికి దానికే ఖర్చు పెడుతున్నారా లేకపోతే పండగలకి పబ్బాలకి ఖర్చు పెడుతున్నారా ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితులు ఇదివరకు ఆ పథకాలు ఈ పథకాలు ప్రభుత్వం తరపున డబ్బులు వస్తూ ఉండే ఇప్పుడు ఆ డబ్బులు ఆగిపోవడం వలన అప్పులు చేస్తున్నారా ఇది అసలు తేలాల్సిన అంశం